అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సజెస్ట్ బై కార్తీక మహాపురాణం ఆరవ రోజు పారాయణం ఏకాదశాధ్యాయం వశిష్ట ఉవాచ ఓ మహారాజా కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసప్పులతో పూజిస్తారో వాళ్ళకి చాందాయన ఫలం కలుగుతుంది గరికతోనూ కుషులతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక స్నానాన్ని ఆచరింపచేసి విష్ణు సన్నిధిలో దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పావులై పరమ చేరుతారు ఇందుకు ఉదాహరణగా పురాణ శ్రవణం మాత్రానే సర్వ పాపాలను మమయింపచేసేది ఆయురారోగ్యదాయని అయిన ఒక కథను వినిపిస్తాను విను మందరో పాఖ్యానం కళింగ దేశీయుడైన మందరుడు అనే ఒకనొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలిపం చేస్తూ ఉండేవాడు అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలవబడే భార్య ఉండేది భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని అందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠా పురురాలై ఉండేది కొన్నాళ్ల తర్వాత కూలీతో జీవనం కష్టమని భావించిన మందరుడు వనగతుడై కడ్గ పానీయ్యి దారులు కాసి బాటసార్లను కొట్టి వారి నుండి ధనాన్ని అపహరిస్తూ కాలం గడపసాగాడు ఆ సత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకునిపోయి అమ్మి ఆ సొమ్మతో కుటుంబ పోషణ చేసేవాడు ఒకసారి దొంగతనానికి దారి కాల్సి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడ మరీచుట్టుకు కట్టివేసి ఆ బ్రాహ్మణుని యొక్క ద్రవ్యాన్నంతటినీ కూడా అపహరించేశాడు ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరమైన ఒక కిరాతకుడు దోచుకున్న మందరుణ్ణి దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుణ్ణి ఇద్దరినీ కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోవాలని అనుకున్నాడు కానీ అదే సమయానికి అక్కడి కిరాత బ్రాహ్మణ మందరల నుండి వచ్చే నరవాసన పసుగట్టిన చేరువు గుహలోని పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు ఆ విధంగా మరణించిన విప్ర మందర వ్యాఘ్ర కిరాతక జీవులు నలుగురు కూడా యమలోకాన్ని చేరి కాలమాత్రమునే నరకాన్ని పొందారు యమకింకరులు ఆ నలుగురిని కూడా పురుగులు అమేధ్యమతో నిండి ఉన్న తప్ప రక్తకోపంలో పడవేశారు ఇక భూలోకంలో భర్త మరణమాత తెలియని మందరుని యొక్క భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మ ప్రవర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్వులు ఎందునా కూడా భగవంతుని దర్శించువాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకనొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు ఆమె భక్తులతో అతనికి భిక్ష వేసి అయ్యా నా భర్త కార్యార్థి అయి వెళ్లియున్నాడు ఇంట లేడు నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే కాలంను గడుపుతున్నాను అని విన్నవించుకుంది అందులో యతి అమ్మాయి ఆవేదన పడకు ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం ఈరోజు సాయంకాలం మీ ఇంట పురాణ పట్న శ్రవణాదులు ఏర్పాటు చేయి అందుకుగాను ఒక దీపము చాలా అవసరము దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది నీవు వత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపంను వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టింది ప్రత్తిని పరిశుభ్రపరిచి రెండు వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పట్టణాన్ని ఆరంభించాడు సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ కూడా పురాణ శ్రవణానికి ఆహ్వానించింది అందరి నడుమ తాను కూడా ఏకాగ్ర చిత్తయ్య ఆ పురాణాన్ని వింది అనంతరం ఆమెకు శుభాశిస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు నిరంతర హరిసేవనం వల్ల క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మంను చెందినది మరుక్షణమే శంఖ చక్రాంకితులు చతుర్బాహువులు పద్మాక్షులు పీతాంబరదారులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ దివ్యవాహనాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు అందులో వెళ్తున్న సుశీల మార్గమధ్యంలోని నరకములో మరి ముగ్గురు జీవులతో కలిసి బాధలు పడుతున్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి దానికి కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది అందుకు వారు అమ్మ మీ భర్తయిన ఆ మందిరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగై దుర్మార్గ ప్రవర్తన వల్ల ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుణ్ణి చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోబోతూ మీ భర్త చేత బంధితుడు అయ్యాడు అతగాడి పాపాలకు గాను అతడు నరకం పొందాడు మూడోవాడు కిరాతకుడు బంధితుడైన ఆ బ్రాహ్మణుని మీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకములకు చేరవలసి వచ్చింది ఇక నాలుగవ జీవి ఒక పులి ఆ పులి అంతః పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి కూడా ద్వాదశి నాడు విచక్షణ రహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వల్ల నరకాన్ని పొంది పులిగా పుట్టి ఈ కిరాతుకుని తోటి జగడంలో అతనితో పాటే నరకాన్ని చేరాడు ఈ నలుగురి నరకయాతలకు కూడా ఇవే తల్లి అని చెప్పారు ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో మీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారపోయటం వల్ల మీ భర్త పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యాన్ని దారపోయటం వల్ల మిత్రద్రోహ ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన రెండు వత్తుల పుణ్యాన్ని చరిసకముగా దారపోయటం వల్ల కిరాతకుడు పులి కూడా నరకం నుంచి ముక్తిని పొందుతారని పలికారు అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాన్ని వారికి దారపోయటంతో ఆ నలుగురు కూడా నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికి తీసుకుపోబడ్డారు కాబట్టి ఓ జనక మహారాజా కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వల్ల హరిలోకాన్ని తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో ఏకాదశోధ్యాయం సమాప్త ద్వాదశ అధ్యాయం వశిష్ఠ ప్రవచనం పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యం విని ఉన్నావు కదా ఆ కార్తీక సోమవారం ఎంత ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి వంద రెట్లు కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు శుక్ల పాడ్యమి లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానాన్ని చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి రాజా సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వల్ల కలుగుతుంది వెయ్యి గ్రహణ పర్వాలు పదివేల వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో పదహారో వంతు కూడా చేయవని తెలుసుకో మనకు ఉన్న తిథుల్లో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నైనా ఉండవచ్చును కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్తు ఆ విష్ణువుకి ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు ద్వాదశి దానములు ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు అందువల్ల దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాన సేవనాన్ని పరములో భోగీషే నామ సేవనాన్ని పొందుతారు కార్తీక ద్వాదశనాలు పెరుగు అన్నదానం చేయటం సర్వోత్తమైన దానముగా చెప్పబడుతూ ఉంది ఎవరైతే ఈ ద్వాదశనాలు పాలిచ్చే ఆవును వెండి వెండిడెక్కలు బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూలతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు ఈ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు వాళ్ళ పాపాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారు అనడంలో ఎటువంటి వివాదము లేదు ఓ మహారాజా ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని బంగారు తులసి వృక్షాన్ని దక్షిణ సమేతముగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాలన్నీ దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను విను ధర్మవీరో పాఖ్యానం పూర్వం గోదావరి తీరంలో దురాచారవంతుడు పరమ పిసునుగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు ఈ లుబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవటమే కాక తాను కూడా తినకుండా ధనాన్ని పోగు చేసేవాడు ధాన్యాలనే కాదు కనీసం ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు నిత్యము పరులను నిందిస్తూ పరమ ద్రవ్యాసక్తుడై మరలా ఈ పిసినుగొట్టు ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు ఒకానొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసినగా పట్టుబట్టాడు అందుకు బ్రాహ్మణుడు ఓ రుణదాత నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు ఎందుకంటావేమో యోజీవిత నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్వాతశ్వస్సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సొంత రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లిబెట్టుకోవాల్సి వస్తుంది అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరికల్లా మీ రుణాన్ని చెల్లుబెడతాను అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు ఇసిగిపోయి మీ కబుర్లు నా దగ్గర కాదు మీ బాకీ వసూలు కోసం నెల నెలలాగే సమయం నాకు లేదు మర్యాదగా ఇప్పుడే ఇవ్వు లేదా ఈ కత్తితో నేను నరికేస్తాను అన్నాడు యథార్థంగా ఆ సమయంలో ధనం లేదని అప్పటికప్పుడు తాను అప్పును తీర్చలేనని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు మరింత మండిపడిన ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడి పట్టుకుని లాగి నేలకు పడద్రోసి కాలితో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక బ్రేటు పెట్టాడు సింహం యొక్క పంజా విసురుకు పిల్ల చనిపోయినట్లుగా క్రోధంతో ఉన్న ఆ వైశ్యుడు కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు దాంతో వైశ్యుడు హత్యానేరం గాను రాజు తనను దండిస్తాడు అనే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమేమో గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత కాలం బ్రతకలేం కదా అదేవిధంగా ఆ కోమటు కూడా ఆయువు తీరి మృతి చెందాడు యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు ఓ జనకభూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడింప చేసే ఒకనొక యాతననే రౌరవం అంటారు ఈ కొమటిని ఆ రౌరవమునే నరక విభాగంలో పడవేసి శిక్షింపవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు కింకరులు ఆ యాజ్ఞను అమలు చేయసాగారు ఇక ఈ భూలోకంలో ఈ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరు అనేవాడు మహాదాత పరోపకారియై పిత్రార్చితమైన అఘణిత ధనరాశుల్లో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహోపనయనాదులు చేయిస్తూ యజ్ఞ ఏగాది క్రతువులను చేయిస్తూ తరతమ భేదరహితముగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందాడు ఒకనొక ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణాన్ని చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు ముంగిరికి వచ్చిన మునిరాజు నారదుణ్ణి చూసి ధర్మవీరుడు భక్తి ప్రవత్తులతో ప్రణమిల్లాడు అగ్ఞపాధ్యాది వివిధ ఉపచారాలతో నారదుణ్ణి పూజించి నారద దేవశులైన మీరిలా ఈ భువనానికి అందున నా గృహానికి విచ్చేయడం వల్ల నా జన్మ ధన్యమైంది హే ప్రభు నేను నీ దాసుని నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు నువ్వేం చెప్తే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకొన్నాడు అందుకు సంతసించిన ముని చిరునవ్వు నవ్వి ధర్మవీర నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు నీ శ్రేయస్సుకే చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు ఆ రోజున చేసిన స్నాన దాన జప తప కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి ధర్మవీర సూర్యుడు తులారాసులో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాత స్నానులై సాలగ్రామ దానాన్ని చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ ఎత్తులు కానీ వానప్రస్తులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ సూత్రులు కానీ లేదా స్త్రీలే కానీ వాళ్ళెవ్వరైనా సరే జన్మ జన్మాంతరకృత పాపాలను దహింప చేసుకున్న వాళ్ళే అవుతారు మరో ముఖ్య విషయాన్ని చెబుతాను విను నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు అతనికి నరకభార విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానాన్ని చెయ్యి నారదముని చెప్పినంత విని నవ్వేశాడు ధర్మవీరుడు పైపెచ్చు ఓ నారదమునీంద్ర నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను వాటి వల్ల వెలువరించబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది తిండానిక పనికిరాదు అలంకారానిక నవరత్నాల్లోంది కాదు ఏ రకంగానూ ఎవరికి కూడా పనికిరాని దాన్ని నేనెందుకు దానం చేయాలి రాతి ధాటుకు కీర్తి ఉండదు ఆ ధనమును పట్టిన వానికి సుఖము ఉండదు కాబట్టి ఆ శాలగ్రామ దానాన్ని నేను చెయ్యను కాక చెయ్యను అన్నాడు నారదముని ఎంత అనునయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదల్లేదు సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు దాంతో నారదుడు అంతర్ధానమైపోయాడు మరికొంతకాలానికి ధర్మవీరుడు కూడా మరణించాడు గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సారగ్రామ దానాన్ని చేయకపోవటం వల్ల నరకగతుడై అనంతరం మూడుసార్లు పిల్లిగాను మూడు సార్లు కోతిగాను ఐదు సార్లు ఆంబోతుగాను పది పర్యాయాలు శ్రీగాను జన్మించి వైదవ్య పీడను పొందటం జరిగింది పునః పదకొండవ జన్మలో ఒకనొక బ్రాహ్మణ యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది పూర్వ కర్మ వల్ల పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కొగానొక్క కూతురికి కలిగిన వైదవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పూర్వాకర్మగత పాపఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు ఆ పుణ్యఫలావాస్తు వల్ల మరణించిన కొడుకు పునర్జీవితుడయ్యాడు ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గాన్ని చేరి పుణ్యఫలాన్ని అనుభవించారు తదుపరి ధర్మవీరుడు ఇరవై మూడవ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట శిశువుగా పుట్టి పూర్వ జన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ ధన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాల్లో సాలగ్రామ దహనాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్ష ప్రాప్తుడయ్యాడు ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యం వల్ల రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడయ్యాడు కాబట్టి జనక మహారాజా కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీత్తుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానాన్ని చేయటమే సర్వోత్తమైన ప్రాయశ్చిత్తం ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే ఏకాదశ ద్వాదశాధ్యాయం సమాప్త రోజు పారాయణం సమాప్తం